వేసవి కాలం స్టార్ట్ అయింది. స్టోర్ రూమ్ లో బూజు పట్టిన కూలర్లు బయటికి తీసి వాడినా వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది. ఎండకి తట్టుకోవడం కన్నా ఈఎంఐలు కట్టుకుని ఏసీ కొనుక్కోవడం బెటర్ అని చాలా మంది ఆలోచన. వేడి ఎక్కువగా ఉందని ఏసీని పెంచేయడం, వేడికి తట్టుకోలేక గంటలు గంటలు ఏసీలోనే గడపడం చేస్తున్నారా? అయితే మీ చేతులారా మీరే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీ ప్రాణాలకి మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు. అవునండి, నిజం. ఎక్కువసేపు ఏసీలో గడిపిన వాళ్లు ఒక్కసారిగా బయటికి వచ్చి వేడికి తట్టుకోలేకపోతున్నారని, వాళ్లు ఎక్కువగా వడదెబ్బ బారిన పడుతున్నారని డాక్టర్లు తేల్చారు. దీనికి కారణం బయటి వాతావరణంతో పోలిస్తే 20 డిగ్రీల తేడాతో ఏసీలో గడిపేవాళ్లు బయటి వాతావరణానికి తట్టుకోలేకపోవడం. అలాంటి వాళ్లలో వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి చూడడానికి చిన్న సమస్యలాగానే ఉన్నా కొన్నిసార్లు పెద్దవాటికి దారితీస్తాయి. ఆఫీసుల్లోనూ క్లాస్ రూంలోనూ ఏసీలో కూర్చొని ఒక్కసారి బయటికి వస్తే ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనే మాట వింటూ ఉంటాం. కాబట్టి గంటలు గంటలు ఏసీలో గడిపేయకుండా అప్పుడప్పుడు ఏసీ తగ్గించి మామూలు వాతావరణంలో కూడా గడపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.